పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు భరతాల స్వప్న మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహిళలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకురాలు భారతాల స్వప్న మాట్లాడుతూ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చి భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కు కల్పించిన అంబేద్కర్ మేధస్సు భారత జాతి గర్వించేలా ఉందని, ముఖ్యంగా మహిళల కష్టానికి విలువ కట్టాలని ఆయన సూచించారని, హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళా ఆర్థిక అభివృద్ధితో పాటు స్వతంత్ర భావాలుగా జీవించేందుకు తాను చేసిన కృషి వైఫల్యం చెందడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయాలను పాలక ప్రభుత్వాలు అమలు చేసినట్లయితే ఇంత అసమానతలతో కూడిన సమాజం నిర్మాణం జరిగి ఉండేది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సున్నాయి టెంకం శివ, యుగంధర్లతో పాటు మహిళా నాయకురాలు రెయిన్బో సేవ నాయకురాలు నీలారపు రజిత, శోభ, లత, రజిత, శ్రీలత, మహేశ్వరి, రమ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన జాతిపిత, మన హక్కుల ప్రాథమిక హక్కుల పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మహిళల ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము జరుపుకోవడం మాకు గర్వకారణం అనిపిస్తుంది. సుమారు సందపల్లె 15వ వార్డులో కూడా చాలామంది, మరి ఒక 100 మంది మహిళలు అంబేద్కర్ జయంతి ఉత్సవం ఉన్నది మీ మధ్యన మేము జరుపుకుంటామని చెప్పంగానే చాలా సంతోషంగా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి మహిళకు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ పుట్టిననాటికి ఈ దేశంలో కుల వర్ణ వివక్ష చాలా ఉండే, ఆ సందర్భంగా ఆయన చాలా అనేక అవమానాలు పొంది ఈ దేశానికి ఒక మంచి మార్గ నిర్దేశం చేయాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కాకుండా స్వేచ్ఛ, సౌహృదత్వం, సామాజిక న్యాయంతో పాటు జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పోరాటాలు చేసి, ఈ అస్పృశ్యత నివారణ మీద ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశానికి విజయాన్ని దరిచేర్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగం రాసి ముఖ్యంగా ఈ మహిళల హక్కుల గురించి ఆయన ఎన్నో పోరాటాలు చేసిండు. ఈ మనుధర్మ శాస్త్రం కేవలం మహిళలను దూరం చేస్తుంది. మనుధర్మ శాస్త్రం చేపట్టే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోతుంది, వాక్ స్వాతంత్రం లేకుండా పోతుంది, ఉద్యోగ స్వాతంత్రం లేకుండా పోతుంది అని ఆయన గ్రహించి, ఈ సమాజంలో ఉన్న మహిళలు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది, మహిళల హక్కులు సాధిస్తేనే ఈ దేశంలో కూడా ప్రతి కుటుంబం నీతి నిజాయితీగా సమర్థవంతంగా పనిచేసి ఈ సమాన ఫలాలు అందుతాయని చెప్పి ఆయన గ్రహించి ఇందుకోడు బిల్లు పెడితే అప్పుడున్న రాజ్యాంగంలో ఉన్న ఎంపీలు చాలామంది ఈ మహిళలకు హక్కులు ఇచ్చడేది మనుధర్మ శాస్త్రం తప్ప ఈ దేశంలో చాతుర్మార వ్యవస్థ తప్ప పనిచేయదని చెప్పి అన్యాయంగా సభ చూసినారు. ఈరోజు ఆ రోజు కనుక అంబేద్కర్ చెప్పినట్టు కనుక పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు తెచ్చి మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తే ఈరోజు ఈ దేశం ఈ దుస్థితులు ఉండే కాదు, ఈ అసమానతలు ఉండేటివి కావు. మహిళల వలన ఈ దేశం ఎంతో ప్రాభృతి సాధించి ఈ దేశానికి పనిచేసే తత్వం అవలంబించి ఉండే, అందుకోసం ఇప్పటికైనా కూడా ఈ దేశంలో పట 70-80% మంది బలవు బలహీన అంటరాని మన మైనార్టీలు ఉన్నారు, 50% మహిళలు ఉన్నారు. వీళ్లకు సమాన హక్కులు, సామాజిక న్యాయం జరిగినప్పుడే ఈ దేశం ఆర్థికంగా పురోగమిస్తుందని చెప్పి అంబేద్కర్ ఆశయాల గురించి మేమంతా కృషి చేస్తున్నామని చెప్పి మహిళలు కూడా శపథం పట్టారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం, అంబేద్కర్ ఆశించిన రాజ్యాన్ని ఈ భారతదేశంలో తీసుకువస్తామని చెప్పి చెప్పినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ముందుగా అందరికీ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 131వ జయంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. 1923లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి వచ్చే సమయానికి ఇక్కడ చాతుర్వర్ణ కుల వ్యవస్థ దారుణంగా ఉంది. ఆ చాతుర్వర్ణ కుల వ్యవస్థల వల్ల దళితులు చాలా ఘోరమైన పరిస్థితికి దిగజారిపోయారు. వాళ్ళు అంటరాని వాళ్ళుగా మిగిలిపోయి మనుషులు కూడా గుర్తింపు లేని సమయంలో బిఆర్ అంబేద్కర్ సార్, నా దేశం ఎందుకు ఇలా దిగజారిపోయింది, ఈ పరిస్థితులకు కారణాలు ఎవరు, 4% కూడా లేని బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఏరడం వల్ల, వాళ్లకు 96% గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఉండడం వల్ల, సంపద మీద ఈ దేశపు ఖనిజ సంపద మీద వాళ్ళ హక్కులే ఉండడం వల్ల, నా వాళ్ళు ఇలా
అణగారిపోతున్నారు. ముఖ్యంగా మహిళా స్వేచ్ఛ కోసం నేను కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంటికి మాత్రమే వంటింటికి మాత్రమే పరిమితమై బానిసలుగా బతుకుతున్నారు. నా దేశాన్ని మార్చాలంటే నేను ముందుండి ఏదో ఒక ప్రయత్నం చేయాలని దృఢ నిశ్చయంతో ఆయన న్యాయ వ్యవస్థలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చారు. ఆ హిందూ కోడ్ బిల్ ద్వారానే ఈరోజు మేము మహిళా మండలమంతా ఇక్కడికి వచ్చి గర్వంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మా ఆత్మమానంతో మేము బతకగలుగుతున్నాం. అది మాత్రమే కాకుండా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కలగాలని ఆయన చేసినటువంటి కృషి అజరామణీయం.